హలో ఎరువన్ లైన్ ఇన్క్లైన్డ్ టు బోత్ ద ప్లెయిన్స్ దీనిపైన ఇంకో ప్రాబ్లం చేద్దాం ఎందుకు ఇంకో ప్రాబ్లం అనేది చూడండి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రాబ్లం ఇది ఇందులో మనకి యాంగిల్స్ ఇచ్చాడు థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్స్ ఇచ్చి మనకి ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేయమన్నాడు బట్ ఈ క్వశ్చన్లో చూడండి ఎక్కడ యాంగిల్స్ లేవు సెవెంటీ ఎంఎం ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం ఫిఫ్టీ సిక్స్టీ ఓకే యాంగిల్స్ లేవు సో ఇక్కడ యాంగిల్స్ ఇవ్వకుండా మనకి ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ మెజర్స్ అని ఎంఎం సిక్స్టీ ఎంఎం అని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూస్ ఇచ్చాడు అనమాట సో ఇవి ఇస్తూ మనకి ఆన్సర్ అనేది ఎలా డ్రా చేయాలి అందుకని ఈ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం దీనికి దీనికి డిఫరెన్స్ అదే ఇక్కడ యాంగిల్స్ ఇచ్చి లైన్ తాలూకు ప్రొజెక్స్ ప్రొజెక్షన్స్ అడిగాడు ఇక్కడ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఇస్తూ లైన్ తాలూకు ప్రొజెక్షన్స్ అడిగాడు అండ్ చూడండి ఇక్కడ డిటర్మైన్ ఇట్స్ ఇన్క్లినేషన్స్ విత్ హెచ్పి అండ్ విపి సో ఇక్కడ స్పెసిఫిక్గా ఇన్క్లినేషన్స్ ఎంత అని క్వశ్చన్లో అడిగాడు అనమాట సో మనం ఫిగర్ అంతా డ్రా చేశాక ఈ యాంగిల్స్ ఎంత వచ్చాయి అనేది మనం మెజర్ చేసి ఇండికేట్ చేయాలి ఓకే చూడండి బేసిక్ ప్రొసీజర్ అనేది సేమ్ ప్రొసీజర్ అనేది పెద్దగా ఏం మారదు సో చూడండి ఎలా డ్రా చేయలేనండి క్వశ్చన్ చూడండి ఫస్ట్ లైన్ ఏబి సెవెంటీ ఎంఎం లెంత్ హ్యాజ్ ఇట్స్ ఎండ్ ఏ ఏ అనేది టెన్ఎంఎం ఎబోహెచ్పి టెన్ఎంఎం ఎబో హెచ్పి ఫిఫ్టీన్ ఎంఎం ఇన్ఫ్రంట్ ఆఫ్ విపి ఇట్స్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఫిఫ్టీ అండ్ సిక్స్టీఎం ఇది ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ రెస్పెక్టివ్లీ డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ది లైన్ అండ్ డిటర్మైన్ ద డిటర్మైన్ ద ఇన్క్లినేషన్స్ విత్ హెచ్పి అండ్ విపి ఇంక్లినేషన్స్ అనేవి డ్రా చేయాలి సో ఇక్కడ చూడండి ఎక్స్ వై ఎక్స్ లో మనకి పైన హెచ్పి వాల్యూస్ వస్తాయి కింద వీపీ వాల్యూస్ వస్తాయి ఇది కామన్ అన్నిటికీ ఉన్న ఇది ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ కింద వచ్చేది ఏ డా డాస్ బీ డాష్ సి ఇండికేట్ చేస్తాం ఇక్కడ ఏ బి సి అలా ఇండికేట్ చేస్తాం ఇది కామన్ అన్నిటికీ సో ఫస్ట్ ఒక రిఫరెన్స్ యాక్సెస్ అనేది డ్రా చేసుకోవాలి ఎక్స్ వై సో ఇప్పుడు పాయింట్ ఏ అనేది మార్క్ చేసుకోవాలి పాయింట్ ఏ ఎంఎం ఎబో హెచ్పి అన్నాడు సో టెన్ఎంఎం అనేది హెచ్పి వాల్యూ కాబట్టి పైన వస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఫిఫ్టీన్ ఎంఎం అనేది విపి వాల్యూ సో అది కింద వస్తుంది సో ఆ రెండు ఫస్ట్ మార్క్ చేసేద్దాం Mm. next is uh, 15 am mm. A dash ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ అలాగే టాప్ వ్యూ లెంత్లు ఉన్నాయి కదా ఈ అనేవి డ్రా చేసుకోవాలి సో ఏది ఎక్కడ డ్రా చేయాలి అనేది చూసుకోండి మనకి ఫ్రంట్ వ్యూ పైన టాప్ వ్యూ కింద సో ఇది ఫ్రంట్ వ్యూ ఫిఫ్టీ ఎంఎం అనేది సో ఇది పైన ఇది కింద సో ఇక్కడ ఏ డాష్ నుంచి ఓ ఫిఫ్టీ ఎంఎం అనేది మార్క్ చేస్తాం ఎక్స్ వైకి ప్యారల్ గా ఉండాలి సో అది ఒక ఫిఫ్టీ ఎంఎం ఫ్రంట్ వ్యూ ఇది నెక్స్ట్ సేమ్ అలాగే కింద ఏ నుంచి టాప్ వ్యూ అనేది మార్క్ చేయాలి సిక్స్టీ ఎంఎం ఇచ్చాడు సో ఇది సిక్స్టీ

ఏది ఏమైనా సరే పైనున్న పాయింట్ అనేది కిందకి వెళ్ళడం కిందనున్న పాయింట్ అనేది పైకి వెళ్ళడం ఇది కామన్ అనమాట సో ఇది పైనుంది కాబట్టి ఈ పాయింట్ మనం కిందకి పంపిస్తాం అలాగే ఈ పాయింట్ కింద ఉంది కాబట్టి ఇది మనం పైకి పంపిస్తాం కూర్చోండి మనకి ఇంకా ఇంకేం డైమెన్షన్స్ మిగిలి ఉన్నాయి సెవెంటీ ఎంఎం లైన్ లెంత్ మిగిలి ఉంది సో ఈ ఎంఎం లైన్ అనేది ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి సో కంపాస్ తీసుకుంటారు కంపాస్ తీసుకొని ఇందులో మనం సెవెంటీ ఎంఎం అనేది మార్క్ చేయాలి సో ఇది ఎంఎం లెంత్ ఇక్కడ మనం ఏ డ్యాష్ దగ్గర ప్లేస్ చేసి ఈ పైకి పంపించిన పాయింట్ లైన్ ఉంది కదా దాన్ని కట్ చేయాలన్నమాట అది ఎక్కడో దగ్గర కట్ అవుతుంది సేమ్ అలాగే ఏ దగ్గర ప్లేస్ చేసి పైనుంచి కిందకు వస్తున్న లైన్ ఉంది కదా దీన్ని కట్ చేయాలి సో అది ఇక్కడ కట్ అవుతుంది ఇప్పుడు మనం ఇలా ఒక పాయింట్ అనేది ఫామ్ అయ్యాక పైన లైన్ కింద లైన్ వస్తుంది ఎఫ్ఎఫ్ టిటి అనేది అవి మనం మార్క్ చేసేసుకోవచ్చు ఇవి జాయిన్ చేసేసుకోవచ్చు సో ఇవి ఫస్ట్ జాయిన్ చేద్దాం ఇది బీ టూ అవుతుంది నెక్స్ట్ ఇది b1 డాష్ అవుతది ఫస్ట్ ఇట్ని జాయింట్ చేద్దాం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఎఫ్ఎఫ్ అండ్ టిటి లైన్స్ అనేవి రాసిద్దాం ఇది ఇది ఎఫ్ఎఫ్ ఈ ఎఫ్ఎఫ్టి అనేవి ఎక్స్ వైకి ప్యారల్గా గా ఉంటాయి ఇప్పుడు వచ్చి ఏ డాష్ దగ్గర ప్లేస్ చేస్తాం బీ టూ బీ టూ డాష్ లెంత్ ఇది పైకి ఇలా ఒక ఆర్క్ డ్రా చేస్తాం సో ఇప్పుడు వచ్చిన ఇంటర్సెక్షన్ పాయింట్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి ఫైనల్ ఆన్సర్ బీ డాస్ అలాగే ఇప్పుడు ఏ దగ్గర ప్లేస్ చేస్తాం వన్ లెంత్ తీసుకుంటాం వన్ లెంత్ ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తాం టీటీకి ఎక్కడ టచ్ అవుతుందో అది మనకి బీ పాయింట్ సో ఇవి మనకి ఫైనల్ ఆన్సర్స్ అనమాట ఏ బి టాప్ వ్యూ ఫైనల్ టాప్ వ్యూ ఏ డాష్ బి డాష్ ఫైనల్ ఫ్రంట్ వ్యూ సో ఈ రెండు డార్క్ రావాలి సో ఆ రెండు డార్క్గా వస్తాయి మిగతావి లైట్గా ఉండాలి సో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ మనం చేయాల్సిన పని వీడు ఇన్క్లినేషన్స్ అనేవి మెజర్ చేయమన్నాడు సో ఈ ఇన్క్లినేషన్స్ అనేవి మెజర్ చేసి మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం అలాగే డైమెన్షనింగ్ అనేది చేయాలి నెక్స్ట్ అలాగే మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా అనేది చూసుకోవాలి అంటే ఈ బీ డాష్ అలాగే బి ఈ రెండు మనకి ఒకే లైన్ పైన రావాలి ఇలా ఒకే లైన్ పైన రావాలి ఆ లైన్ అనేది ఎక్స్ వైకి గా ఉండాలి సో ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు ఒకే లైన్పై వస్తూ మనకి ఎక్స్ వైకి నైంటీ డిగ్రీస్లో పెర్పండిక్యులర్గా ఉంది సో ఈ ఆన్సర్ అనేది రైట్ అనమాట డైమెన్షనింగ్ చేసి మెజర్మెంట్స్ ఇన్క్లినేషన్స్ మెజర్ చేసి ఇండికేట్ చేసేస్తాం

So the final answer. Thanks for watching.